నమస్కారం, ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు: గల్ఫ్ మృతుడు నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన నవీన్ బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లి వారం రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందడం పట్ల సంతాపం తెలిపారు. నవీన్ తల్లిదండ్రులను భార్య మమతను పరామర్శించారు. నవీన్ కుటుంబానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, పట్టణ అధ్యక్షుడు చెన్ని బాబు ఉన్నారు. తన యొక్క పుట్టకూటి కోసం గల్ఫ్ బాట బట్టి అక్కడ ఒక తన అకాల మరణం చెందడం జరిగింది. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూనే తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ రాష్ట్రంలో మా బతుకులు బాగుపడతాయి. ఎందుకంటే ఉద్యమ సమయంలో మనం అనేకమైన మాటలు చెప్పాం. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయి బతుకులు నాగిపోతాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే మన భార్యాభర్తలతో, తల్లిదండ్రులతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఇక్కడే ఉండొచ్చు. మన రాష్ట్రంలో ఉద్యోగాల కొరత ఉండదు. అలాగే మన పని మనం చేసుకోవచ్చు. ఏదైనా స్వయం ఉపాధి పథకాలు కూడా మేమే ఇస్తాం. దాని ద్వారా యువత ఎక్కడికి కూడా పోవాల్సిన పని లేదు. ఎవరి ఊళ్ళల్లో వాళ్ళు వాళ్ళ భార్య పిల్లలతో, తల్లిదండ్రులతో హాయిగా సంసారం చేయొచ్చని చెప్తే, ఆ రోజు నమ్మి తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేక మంది యువకులు ముందుండి ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం ఆ హామీలన్నీ కూడా హామీలుగానే మిగిలిపోయినాయి. ఎక్కడ కూడా అవి ఇలా కార్యరూపం దాటిన పాపన పోలేదు. గల్ఫ్ బాధితుల కొరకు ఒక వింగను కూడా పెట్టి, గల్ఫ్ కార్మికుల కొరకు ఒక వింగను కూడా పెట్టి, దాని ద్వారా వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఆరోగ్యం బాగాలేకుంటే ఆరోగ్యం విషయంలో కానీ, అక్కడ ఏదైనా ఉపాధి కోల్పోతే ఉపాధి విషయంలో కానీ, ఒకవేళ మధ్యంతరంగా వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి సహాయ సహకారం చేయడానికి వారికి సపరేట్ యొక్క ఫండ్ పెడతామని చెప్పడం జరిగింది. అవి ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. నిజంగా కూడా ఈ యొక్క నవీన్ గారి ఏదైతే అకాల మరణం ఉందో దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇవాళ నవీన్ నిన్ననే నేను వీర్రేపల్లి మండలం రాశిగుట్ట తండా కూడా పోయినా, ఇంకో అభ్యర్థి అక్కడ మోహన్నే ఒక బంజారా యువకుడు ఇవాళ ఒక కోమా పరిస్థితుల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి అడగ నొప్పి వస్తే ఇవాళ ప్రభుత్వం వీటన్నింటిపైన చర్యలు తీసుకొని నవీన్ గారి యొక్క ఏదైతే అకాల మరణం చెందినో వారి కుటుంబానికి వారు అండగా ఉండాలి. అదే మాదిరిగా అతని భార్యకు ఒక ఎడ్యుకేటెడ్ ఆవిడ కాబట్టి ఆమెకు కూడా ఒక ఉపాధి కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నవీన్ గారి యొక్క అకాల మరణం కేవలం ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్లనే ఆ అకాల మరణం సంభవించింది. ఇవాళ రాజగుట్టలో తండ్రిలో జరిగిన ఏదైతే ఆ అబ్బాయి ఇవాళ అనారోగ్యం పాలై కోమా పరిస్థితిలో దుబాయ్లో ఉన్న ఖతార్లో ఉన్నాడు. అతన్ని కూడా తీసుకురావాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది. వీరి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమే తప్ప ఇంకోటి కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే హామీలు ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, ఇలా ఎలక్షన్ల సమయంలో కానీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు దిగారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుండెలి కళ్యాణ్ కుమార్, జలపల్లి మనోజ్ కుమార్, కుర రాకేష్, జిల్లా నాయకులు పెండెల ఆదిత్య, పందుల రామ్ చరణ్, అరవింద్, వేణు, రోహిణి, శ్రీజ తదితరులు పాల్గొన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైంది. కొత్త ఇవన్నీ కూడా తింటే కూరగాయలలో మొత్తం పురుగులు వస్తున్నాయి, అన్నంలో పురుగులు వస్తున్నాయి. హాస్టల్లో అదే పరిస్థితి. మన ఊరు మనపడ అని చెప్పేసి ఏదో మళ్ళా ఒక్కదానికి రాంగ్లేజ్ పెద్ద ఉంచినంత మాత్రం మరి మిగతా పాఠశాల పరిస్థితి ఏంటి? ఈ విద్యార్థులు వాళ్ళని చూసి వీళ్ళు వెంకటేటువంటి పరిస్థితి. అందుకని చెప్పేసి ఇవన్నీ పరిష్కరించాలి. మన కేటీఆర్ గారిని నియోజకవర్గం వచ్చిన వాళ్ళని అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నాం. మరి ఎక్కడ వేసినా ఒకరు అక్కడే మాకు అనిపిస్తూ ఉంటాం. అందుకని చెప్పేసి కొద్ది ఈసారి ఈ విద్యా సంవత్సరంలో కొన్ని విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి యూనిఫామ్ ఇంకా రాలేనటువంటి పరిస్థితి, కొన్ని పాఠశాలకు పద్య పుస్తకాలు అనేటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యా సంవత్సరం 15 రోజులు గడిచిపోతుంది. అది సమస్యల పరిష్కారం గురించి అందుకనికే రావడం జరిగింది. మీకు తెలుసు గతంలో ఎన్నోసార్లు వచ్చింది చెప్తున్నారు తప్ప ప్రతిసారి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 13 మండలాలకు గాను విద్యా సంస్థలలో కనీస వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఏదో స్కూళ్ళకు పాఠశాలలకు కళలు వేసి మేము ఈ స్కూల్ ఇట్లా డెవలప్ అభివృద్ధి చేస్తామని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎక్కడ మీ అభివృద్ధి చెందింది? కనీసం స్కూళ్ళల్లో కనీసం వసతులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు హాస్టళ్లలో ఎటువంటి వసతులు లేక విద్యార్థులు ఇంటికి మరిపోయే పరిస్థితి ఉన్నది. కనీసం కేటీఆర్ గారు ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలలో సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మేము రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారి ఆఫీస్ ముందు విద్యార్థులతో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరిగింది. మరి ప్రధానంగా ఏంటంటే ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు కలుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. ఎందుకంటే ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులు సరిపడా పాఠ్య పుస్తకాలు అందినటువంటి పరిస్థితి లేదు, విద్యార్థులకు యూనిఫామ్ నచ్చినటువంటి పరిస్థితి లేదు, మరి మధ్యాహ్న భోజనానికి తగిన నిధులు పెంచినటువంటి పరిస్థితి లేదు. గత సంవత్సరం ఉన్నటువంటి బియ్యాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులకు అందించడం ద్వారా పురుగులన్న ఈరోజు విద్యార్థులు తినేటువంటి పరిస్థితి ఉంది. మరి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వస్తువులు లేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉంటే మరోవైపు ప్రైవేటు కార్పొరేట్ శక్తులు విచ్చలవిడిగా జిల్లాలో అనుమతి లేకుండా జిల్లాకు వచ్చినటువంటి అది ఉంది. మరి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు మీకు తెలియదా? ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? మరి జిల్లాలో కార్పొరేట్ శక్తులు మీ సపోర్ట్ లేకుండా ఏ రకంగా ఇక్కడికి వచ్చినాయని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. మరి వచ్చినటువంటి పర్యటనలో ఈరోజు చెప్తా ఉన్నారు ప్రభుత్వం కోసం మేము పాఠశాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నారు. మరి వీటిని అభివృద్ధి చేసినప్పుడు ప్రైవేట్ కార్పొరేట్కి ఎందుకు కమ్ము కాస్తున్నారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కనీసం ప్రైవేట్ పాఠశాల ఫీజుల నియంత్రణ కోసం ఒక చట్టం లేదు. మరి పాఠశాలలోనే పుస్తకాలు అమ్ముతా ఉన్నారు, యూనిఫామ్లు అమ్ముతా ఉన్నారు, విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటా ఉన్నారు. ఇవన్నీ మరి మీ యంత్రాంగాన్ని గడవడం లేదని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించాలంటే క్షేత్రస్థాయిలో ఎంఈఓలు పూర్తి స్థాయిలో వెళ్ళి పాఠశాలలో తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 13 మండలాలకు గాను కేవలం ఇద్దరు మరి రెగ్యులర్ ఎంఈఓలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి 13 మండలాల్లో ఉన్నటువంటి మొత్తం 500 పైచిలు పాఠశాలలు ఏ విధంగా వీళ్ళు తనిఖీ చేస్తారని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ఖాళీగా ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు కావచ్చు, ఉపాధ్యాయ పోస్టులు కావచ్చు, భర్తీ చేసినప్పుడు మాత్రమే ఈ జిల్లాలో ప్రభుత్వ విద్య మొత్తము నాణ్యమైన విద్య విద్యార్థులకు అందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ జరిగినటువంటి ధరలకు అనుగుణంగా మెస్ హాస్పిటల్ ఛార్జీలు పెంచాలి. ఏదైతే మన ఊరు మనపడ అని చెప్పేసి జిల్లాలో మండలానికి ఒక పాఠశాల ఎంచుకొని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఒక్క మండలం అభివృద్ధి చేస్తే మిగతా పాఠశాలలు ఉన్నటువంటి పాఠశాలల పరిస్థితి ఏంది? అందులో ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితి ఏంది? మరి జిల్లాలో అన్ని పాఠశాలలు ఒకటే కదా. మరి మన ఊరు మనబడి పథకం అన్ని పాఠశాలకు చేర్చించాలి, అన్ని పాఠశాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి కూడా మేము ఎస్ఏపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇటీవల కాలంలోనే బీసీ రాష్ట్ర ప్రవేశాల కొరకై ఆన్లైన్ పద్ధతిని బీసీ మంత్రి గంగుల కమలాకర్ తీసుకురావడం జరిగింది. మరి ఆన్లైన్ ద్వారా చాలామంది విద్యార్థులు కూడా దూర ప్రాంతాల్లో ఎక్కడ సీట్ వస్తే అక్కడికి పోయి హాస్టల్లో చేరుకోవాలనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చారు. మరి దగ్గర ఉన్నటువంటి హాస్టళ్ళకు అనుకూలం కోసం విద్యార్థులకు హాస్టల్ ఉంటే ఆన్లైన్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఎక్కడో సీట్ వస్తే ఆ విధంగా ఎక్కడికి వెళ్తారు? మరి దూర ప్రాంతాల్లో వెళ్ళలేక హాస్టల్లో డ్రాప్అవుట్స్ తగ్గిపోతుంది. హాస్టల్ మూసేయడం కోసం ఇది ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఎస్ఏపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రానున్న కాలంలో ఇవన్నీ సమస్యలు పరిష్కరించని ఎడల ఎస్ఏపీగా తీవ్ర ఉద్యమాలు ఈ జిల్లాలో బలోపేతం చేయడం కోసం విద్యార్థుల పక్షాలు ఉండడం కోసం ఎస్ఏపీ నిరంతరం ముందుండదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గంభీరపేటలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కౌశిక్ రెడ్డి చిత్రపటానికి పాడకట్టి ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పాడెతో ఊరేగించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కౌశిక్ రెడ్డి క్షమాపణ చెప్పకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ముదిరాజ్ సంఘం మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరశాన్ మాండు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. Let's go. మూడు రోజుల నుండి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ముద్రాజు యావత్ ముద్రాజుకు తలవంచుకునే మాటలు మాట్లాడి ఇవాళ కౌశిక్ రెడ్డి అనేటోడు వారిది పురుషాంగం ఎంత పొడుగుందో కానీ మరి ఎన్ని మీటర్లు ఉందో కానీ ఆ పురుషాంగాన్ని బిడ్డ శాపను గమనించినాడు అమృతం ఏమనుకుంటున్నావో కానీ నువ్వు అనేది వాడు కావు. నువ్వు వాస్తవానికి నీకు ఒక శాసన మండలిలా వచ్చిన పదవి అది ఎంత గొప్ప పదవి అంటే నువ్వు వాడవలసిన భాష కాదు, నువ్వు వాడవలసిన మాటలు కాదు అవి. అవురా, నీకు ఒక మీడియా అనేటోళ్ళు వాళ్ళు 12 క్వశ్చన్లు వేస్తారు, దానికి సమాధానం చెప్పే ముదిరాజులు తెలుసు కదా. మా ముదిరాజు చరిత్ర అందరు తెలిసిందే. ఒక్కసారి మా వాళ్ళు ఇష్టమైతే ప్రాణం ఇస్తారు, లేదంటే ధైర్యానికి పౌరుషానికి మారిపోయారు కాబట్టి బాణం తీసేందుకైనా వెనకారని చెప్పి ఈ వేదిక ద్వారా చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కేవలం ఇలా దిష్టిపోతమే కాదు, మాకు ఇంకా కూడా మా ఓపిక పట్టే శక్తి ఉన్నది, ఓపిక పట్టేవాడికి పడతాము. నిన్న మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో మేము ముదిరాజులని అనలేను, ముదిరాజులను మేము అవమానపరచలేదు అని కౌశిక్ రెడ్డి అనవసరంగా వేరే అంటే తప్పు క్షమించమని చెప్పి తెలియక దాన్ని వేరే రకంగా మారుస్తూ ఉన్నారు. నాలేదనేది ఒక భ్రమ కల్పిస్తూ ఉన్నాడు. హుజురాబాద్లో ఎక్కడ అడిగినా, హుజురాబాద్ కాన్స్టేబుల్ ఎవరిని అడిగినా అజయ్ ముదిరాజును కొట్టింది వాస్తవం అంటున్నారు, బూతులు తిట్టింది వాస్తవం అంటున్నారు, ఆయన హింసించింది వాస్తవం అంటున్నారు. కాబట్టి ఇంకా ఇంకా కూడా నీకు ఓపిక పట్టేది ఇప్పటికైనా మేము ఓపిక పట్టినాం, కానీ క్షమాపణ చెప్పబోతే మాత్రము ఎక్కడక్కడ అడ్డగించి తరిమి కొడతామని మరొక మారు తెలియజేస్తూ బూతులు తిట్టుడు, హింసించుడు, దాడులు చేయడము అనేది ఈ రోజులలో సరి అయిన విధంగా అని చెప్పి తెలియజేస్తూ మేము తలుసుకుంటే నీ ఒక ముక్క కూడా దొరకబిడ్డ ఖబర్దార్ కౌశిక్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను. నీ విధానము నీది ఇక్కడ హుజురాబాద్లో చెప్తా అనుకున్నాము కానీ దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. కాబట్టి మేము ఎక్కడక్కడ మా ముదిరా సోదరులు నీ దిష్టం దగ్నేస్తారు, పొందబెడతారు. కానీ ఈ విధంగా నేను ఇంకా నిమ్మకు నేనెత్తినట్టు చూస్తే ఏం పడుచుకున్నట్టు చేస్తే మాత్రము ఇటు నీ 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 సంగతి చెప్పాల్సి వస్తుంది. తర్వాత బాధితులు కూడా మేము ఇంతకుముందు చెప్పినాం, బాధితుడికి అజయ్ ముదిరాజుకి అండగా ఉంటాం. ఒక అజయ్ ముదిరాజు కాదు, యావత్ తెలంగాణలో ఏ ఒక్క ముదిరాజు పైన దాడి జరిగినా, అవమానం జరిగినా తప్పకుండా యావత్ తెలంగాణ మొత్తం ముదిరాజులు అండగా ఉంటాం, తిప్పుకొడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు చెప్పినా ఇది చిన్న గాలివాన అయింది. ఈ తుఫాన్కి వచ్చి మీరు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే తుఫాను ఎట్లయితుందో ఆ విధంగా తుఫాను వచ్చే విధంగా మా ముదిరాజులు తయారవుతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఖబర్దార్ కౌశిక్ రెడ్డి బేజాత క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఇంతకుముందు చెప్పినా కదా తరిమి కొడతాము, నేను అన్ని ఏం చేయాలో అది చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా మాకు కూడా ఐక్యత వచ్చింది, ముదిరాజుల ఐక్యత ఇప్పుడు నిదర్శనం. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా, ఏ కులం లేని విధంగా ఒక మా ముదిరాజు జాతిని ముట్టినందుకే ఇలా ఈ విధంగా అయింది. ఇంకా కూడా నేను నెగ్లెక్ట్ చేస్తే మాత్రము తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ ఇంతకు మిత్రులు అన్నట్టు అతన్ని పార్టీ నుంచి, అదేవిధంగా ఎమ్మెల్సీ పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. అదేవిధంగా పోలీస్ శాఖ వాళ్ళు అజయ్ ముదిరాజు అక్కడ కేసు పెట్టింది కాబట్టి ఆ కేసు రిజిస్ట్రేషన్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఆ కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి జైలు పంపాలి. అరెస్ట్ చేసి క్షమాపణ చెప్పకపోతే మాత్రము తీవ్రపరమని చెప్తున్నాం. ఎట్ ది సేమ్ టైం చట్టంగా తన ప్రాంతం చేసుకోపోవాలి కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జైలు పంపి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి వేదిక తెలియజేస్తూ జై ముదిరాజు జాతి బిడ్డ అయిన అజయ్ పైన అదేవిధంగా యావత్ ముదరాజులను కించపరిచే విధంగా ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు గంభీరావుపేటలో యావత్ ముదిరా సోదరులు గంభీరావుపేట మండల ముదిరా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ పాడి కౌశిక్ రెడ్డి కానీ పాడెను మోసుకుంటూ వచ్చి ఇక్కడ దగ్ధం చేయడం జరిగింది. బిడా కౌశిక్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా మేము 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నాం, మాతో పెట్టుకుంటే నువ్వు అగ్గితోని కోక్కున్నట్టే, అది నీకు తెలిసి ఇంతవరకు నీకు తెలిసి ఉండాలి, దాన్ని ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నావు. ఒక అమాయకుడు అంటే తన విధి నిర్వహిస్తున్న అజయ్ ముదిరాజును ఆయన తిట్టడమే కాదు, కిడ్నాప్ చేయడము, రూమ్లో బంధించడము, దాడి చేయడము ఈ రోజులలో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ ప్రజలు అందరూ అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు ముదిరాజులు పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ, త్యాగాలు మా కొత్త త్యాగాల్లో ప్రాణత్యాగం కూడా మా ముదిరాజులు చేసిన చరిత్ర ఉన్నది. బిడ్డ కౌశిక్ రెడ్డి వెంటనే బేషరత్తుగా యావత్తు 60 లక్షల మంది ముదిరాజులకు అదేవిధంగా అజయ్కి బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మేము గతంలో కూడా చెప్పినాం, నేను ఎక్కడ తిరగనీయం, ఎక్కడ పడితే అక్కడ అడ్డగిస్తాం. అదేవిధంగా ఈ కేవలం హుజరాబాద్కే పరిమితం కాలేదు ఈ ఇష్యూ, ఈ భవిష్యత్తులో మా ముదిరాజులు 60 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు కాబట్టి దాదాపు 80-90 కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలలో మా ముదిరాజులు గెలుపోవడంలో శాసించే స్థాయిలో ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, స్థానిక మంత్రి కేటీఆర్ గారికి, అంటే టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లకు ఈ గంభీరావుపేట గడ్డ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణలో నయం లాంటి మూటాలనే కనుమరుగు చేసిన చరిత్ర మీకున్నది కేసీఆర్ గారు. అదేవిధంగా అత్యాచార బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళను చేసిన చరిత్ర ఉన్నది. ఇక్కడ ఈ తెలంగాణలో కులాల మధ్యన చిచ్చు లేకుండా చేసిన 9 ఏళ్లలో, అదేవిధంగా మత విద్వేషం లేకుండా చేసిన సందర్భంలో ఇవన్నీ మంచి పనులు చేస్తూ చాలా ప్రశాంతంగా ఉన్న క్రమంలో ఈ పార్టీ కౌశిక్ రెడ్డి ఆయన కూడా వచ్చి ఈ మన బీఆర్ఎస్ పార్టీకి కానీ మన ప్రభుత్వాన్ని కానీ ఇబ్బందికరంగా తయారయ్యాడు. కాబట్టి ఆలస్యం అమృతం విషయం అన్నట్టు ఇది ఆలస్యం చేస్తే విషయంగా తయారవుతుంది. ఇప్పుడు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడి తుఫాన్గా తీవ్రత దాల్చడం కంటే ముందే మీరు వెంటనే వాడిని పిలిపించి వానితోని బహిరంగంగా క్షమాపణ చెప్పిస్తే ఇది సర్దుముతుంది. లేకపోతే మాత్రము ఇంకా ముదిరాజులము ఇంకా రోడ్ల పైనకు వచ్చి పోరాటాలను, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, తక్షణమే ఈ 2-3 రోజులలో టీఆర్ఎస్ అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరు ఈ మన కౌశిక్ రెడ్డిని పిలిపించి వెంటనే క్షమాపణ చెప్పాలి. లేకపోతే ముదిరాజులు తెలుసు కదా మా ముదిరాజు చరిత్ర అందరు తెలిసిందే. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద నిర్మించిన ఐలాండ్ ను బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Dura, andra, matar, tam. Dura, na. लाइट राजा ना इगो लाइट राजा लाइट मारो अन्ना बैग सर सर लोकल का बैठ करना हां ओके सर बैठ कर रहा है किधर है पक्का था रोता नहीं है करीमनगर कॉर्पोरेशन कनीबिनी एरगन रीतिलो नगर जीवन प्रमाणालु पेरगालनि चाला संदर्भालु हैदराबाद आलोचन तोटी करीमनगर रावाले प्रजलु अने आलोचन तोटी नगर इंफ्रास्ट्रक्चर डेवलप चेयालनि आलोचन तोटी గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ కరీంనగర్ నగరానికి ఒక గుర్తింపు తీసుకొచ్చాం. తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశంలోనే ఒక గుర్తింపు అయ్యే విధంగా ఈరోజు కరీంనగర్ నగరాన్ని తీసుకొచ్చాం. అద్భుతమైన రోడ్స్ చాలా అద్భుతమైన రోడ్స్ గతంలో రోడ్ల మీద మురికి కాలువలు ఉంటుండే. ఆ కాలువల్లో మురికి నీళ్ళు ప్రవహిస్తుంటుండే. పక్కనే చెత్తకుండి దాని పక్కకు చెత్త దాని తర్వాత పనులు సైరవ్యూహం కుక్కల సైరవ్యూహం కరీంనగర్లో మట్టి రోడ్స్ ఇవన్నీ కనబడుతుంది. గత 40-50 సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం నిధులు తీసుకురావాలి, నిధులు నేరుగా ఇవ్వాలి, తద్వారా కరీంనగర్ నగరం డెవలప్ కావాలని చెప్పేసి ఇప్పటికే వేల కోట్ల రూపాయలు తీసుకోవడం జరిగింది. అసలు లెక్కకు లేనంత డబ్బు తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా గతంలో కరీంనగర్లో ఒక చీకటిగా ఉంటుంది, గుడ్డి దీపంగా ఉంటుండే. అందుకే ఫస్ట్ కరీంనగర్ యొక్క బ్యూటీ పెంచుకోవాలని చెప్పేసి సుమారు 20 కోట్లతోటి అద్భుతమైన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ పెట్టారు. 20 కోట్లతోటి మా మేయర్ గారు, మా డిప్యూటీ గారు, మా పాలకవర్గ సభ్యులు ప్రతిదాన్ని సహకరించారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతోటి అద్భుతంగా 20-25 కోట్లతోటి ఇటు చూసినట్టుగా అద్భుతంగా సెంట్రల్ లైటింగ్ చేయడం జరిగింది. గతంలో మీడియాలు ఉంటుండే రోటరీస్. ఆ రోటరీస్లో జంక్షన్లల్లో చిన్నగా ఒక ఫీటు గడ్డి పెట్టి అది ఓపెన్ ఇచ్చి పెడతారు. రాత్రి కూడా పశువులు తాగుబోతులు దాన్ని నిలయంగా వాడుతున్నారు జంక్షన్. అందుకే ఈ జంక్షన్ ఆధునీకరణ చేయాలి, ప్రజలకు అందుబాటు రావాలని చెప్పేసి సుమారు 8 కోట్ల రూపాయలతో 13 జంక్షన్లు మనము ఈరోజు గుర్తించిన 13 జంక్షన్లు చేస్తున్నాం. అందులో ఇప్పటికే 4 జంక్షన్లు అయిపోయినాయి. ఒకటి హౌసింగ్ బోర్డు చౌరస్తా, ఇప్పుడు హెచ్కేఆర్ రోడ్డు, ఇప్పుడు సదాశివపల్లి. ఈరోజు మనము 1,20,00,000 తిండి గీతాభవన్ చౌరస్తా గతంలో తెలంగాణ చౌక్ ఇందులో అద్భుతంగా ఒక్కొక్క ఐలాండ్ ఒక్కొక్క డిజైన్ చేసాం. దాని తర్వాత గాంధీ చౌక్ చేసాం. గాంధీ చౌక్, కోర్టు చౌరస్తా, హాస్పిటల్ చౌరస్తా, బాబు జగజీవన్ రావుది, జయశంకర్ చౌరస్తా, ఇవి అంటే ఆ ఒక్క ఐలాండ్స్లో డిజైన్ చూస్తే చాలా అద్భుతంగా మనం డిజైన్ చేయడం జరిగింది. అందులో లైటింగ్ కానీ ఫౌంటైన్స్ కానీ అద్భుతంగా డిజైన్ చేసాం. ఒక 6 కూడా టెండర్ చేస్తున్నాం. ఒకటి కోతి చౌరస్తా, నాకా చౌరస్తా, ఇలాంటి మన చిక్వాడి చౌరస్తా, తర్వాత మళ్ళీ ఆర్టీసీ బస్ స్టాండ్ చౌరస్తా, ఇట్లా ఒక్కొక్క 6 కూడా అందులో 4 టెండర్, ఇంక 2 టెండర్ చేస్తున్నాం. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత కరీంనగర్లో చాలా రాత్రిపూట చూడదగ్గ ప్లేస్గా కరీంనగర్ మారిపోతుంది. ఇది ఒకవైపు టౌన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టౌన్లో ప్రజలు కరీంనగర్ వస్తే చాలా మారిపోయిన కరీంనగర్లో ఉంటుంది. అద్భుతమైన జంక్షన్లో ఫౌంటైన్స్, తర్వాత బైపాస్కి వచ్చేసి కూడా అద్భుతమైన సెంటర్ లైటింగ్, అవుటర్ రూమ్ మొత్తం సెంటర్ లైటింగ్, ఎక్కడ చూసిన విధంగా ఇల్యూమినేషన్తో మంచి అద్భుతంగా కనబడుతుంది. రెండోది, గౌరవ మంత్రి గారు మొన్ననే చాలా బ్యూటిఫుల్గా మనకు రివర్ ఫ్రంట్ ఓపెన్, మనకు కేబుల్ బ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్నాం. కేబుల్ బ్రిడ్జ్ అనేది రివర్ ఫ్రంట్లో భాగం. కరీంనగర్ డ్యామ్ నుంచి 3.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మానే రివర్ ఫ్రంట్లో భాగమే కేబుల్ బ్రిడ్జ్. కేబుల్ బ్రిడ్జ్ విత్ డైనమిక్ లైటింగ్ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఆగస్టు నుంచి సెప్టెంబర్ మాసంలో మానే రివర్ ఫ్రంట్ మొదటి ఫేజ్ చేద్దామని చెప్పినాం. దాంట్లో ఇప్పటికే మనకు ఫౌంటైన్ కూడా టెండర్ అయింది, స్టార్ట్ అయింది పనులు. ఇంకా కూడా దాని మీద బోత్ సైడ్స్ రివర్ ఫ్రంట్ కావాలంటే చాలా స్టడీ చేయాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలలో ఉన్న టెక్నాలజీ మొత్తం తీసుకొచ్చి కరీంనగర్ పెట్టాలని ఆలోచన. గతంలో ఈ కరీంనగర్ అనేది తెలంగాణకే సెకండ్ సిటీ అన్నాం, ఇప్పుడు భారతదేశం మొత్తంలో గుర్తింపు అవుతుంది. రేపు ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలి, ఒక యూనివర్సిటీ స్టూడియో లాగా ఉండాలి, ఒక రివర్ ఫ్రంట్గా చేయాలని చెప్పేసి ప్రపంచం మొత్తంలో చాలా గొప్పగా కండక్ట్ చేసే రివర్ ఫ్రంట్ సియోల్లో ఉన్నది, సౌత్ కొరియాలో. అక్కడ అద్భుతమైన యాంపీ థియేటర్స్, అమ్యూజింగ్ పార్క్స్, ఈ స్కై థియేటర్స్, డిఫరెంట్ ఇంత కూడా ఏసియా కంట్రీలో లెక్కలేని విధంగా అక్కడ సౌత్ కొరియా ఉన్నాయి. దాని గౌరవ ముఖ్యమంత్రి గారు టూరిజం డెవలప్ చేయాలి కరీంనగర్ అనే ఉద్దేశంతో 29వ తారీఖు నాడు మమ్మల్ని కూడా సౌత్ కొరియా మరియు సింగపూర్ పంపిస్తున్నాం. 6 బృందం, మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు, నేను, తర్వాత గౌరవ పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, ముగ్గురు పొలిటికల్గా, కలెక్టర్ కర్ణన్ గారు, ఇరిగేషన్ సంబంధించిన సెక్రటరీ రజత్ కుమార్ గారు, టూరిజం ఎండి గారు మనోహర్. ఈ 6 బృందం కూడా 29వ తారీఖు బుధవారం నాడు సాయంత్రం వెళ్తాం. 4 రోజుల నుంచి 4.5 డేస్ సియోల్, తర్వాత యోసో. ఈ రెండు చాలా ప్రధాన ఆకర్షణీయ నగరాలు ప్రపంచంలో. సియోల్ అండ్ యోసో ఈ రెండు ప్రాంతాలకి రాగా యూనివర్సిటీ స్టూడియో ఆఫ్ సింగపూర్ అందులో స్టడీ చేసి ఈ మూడింటిని కూడా కొడుకుని లైటింగ్ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, యాంపీ థియేటర్ ఎట్లా ఉంటుంది, స్కై థియేటర్స్ ఎట్లా ఉంటాయి, గాలిలో 100 ఫీట్ల మీద నుంచి థియేటర్ స్టార్ట్ అవుతుంది, అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇమీడియట్గా థియేటర్ కాల్ఫర్ చేసుకొని వెంటనే స్టార్ట్ చేస్తాం. దానికి గోసెట్ మట్టి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒక సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది భారతదేశానికి గొప్ప గర్వకారం కాకుండా కరీంనగరము ప్రపంచ స్థాయిలో వచ్చే పర్యాటకులకు ఆకర్షణ చేస్తుంది. ఎందుకంటే కరీంనగర్ నగరానికి ఆనుకుని ఇంత పెద్ద పెద్ద బాడీ ఉంది, వాటర్ బాడీ. 24 TMC నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ నీళ్ళను సద్వినియోగం చేసుకోవాలి. ఆ నీళ్ళతోటి అద్భుతంగా బ్యూటిఫుల్గా మనకు ఫౌంటైన్ స్టార్ట్ చేయాలి. గతంలో ఆ మానేరు రివర్ అనేది జంతు పభేదనాలతోటి ముక్కు మూసుకొని పోయేవాళ్ళం. దాన్ని అద్భుతంగా ఇప్పుడు పర్యాటకులు ఆకర్షణ చేస్తున్నాం. ఇది స్టార్టింగే, చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నాం. ఒక మ్యాక్సిమం ఒక 3-4 నెలల లోపల ఫౌంటైన్ ఆన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఫౌంటైన్ సియోలో ఉంది ప్రపంచవ్యాప్తంగా. ఫస్ట్ సియోలో చేశారు, రెండోది చైనాలో చేశారు, మూడోది కరీంనగర్లో స్టార్ట్ చేస్తున్నాం. అన్ని ఫౌంటైన్లు నీళ్ళ మీద ఉంటాయి, ఇది ఈ ఫౌంటైన్ మాత్రం నీళ్ళ పైన 100 ఫీట్ల పైన స్టార్ట్ అవుతుంది. అందులో స్క్రీన్స్ ఉంటాయి, సినిమా చూడవచ్చు, అలా ఫైర్స్ ఉంటాయి, లేజర్స్ ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటాయి, అద్భుతంగా ఇవన్నీ కలుపుకొని ఉన్నదే బిగ్ ఓ. దాని పేరు బిగ్ ఓ. స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటికే దుబాయ్ నుంచి యాట్స్ అంటే చాలా స్పీడ్ బోట్స్ అందులో తిరుగుతాయి, అవి బుక్ చేసాం. సో ఇవన్నీ కలగలుపుకొని తయారయ్యేదే కరీంనగర్ మానే రివర్ ఫ్రంట్. ఆ మానే రివర్ ఫ్రంట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మా ఆలోచన అంత ఒకటి. ఎక్కడనో మనము క్యాన్వాస్ చూసాం, కరీంనగర్లో క్యాన్వాస్ తయారు కావాలి. కరీంనగర్లో కూడా అద్భుతంగా సెలబ్రేషన్ జరగాలి. ఒక వారంలో, సంవత్సరానికి ఒక రోజు విధంగా 4-5 రోజులు పర్యాటకులు మొత్తాన్ని కరీంనగర్ వైపు ఆకర్షించే విధంగా కార్నివాల్ చేయాలని ఆలోచన. బ్రెజిల్లో చూసిన బ్రెజిల్ కార్నివాల్స్ అని, కరీంనగర్ కార్నివాల్స్ చేయాలి. అంటే కరీంనగర్ నగరం అనేది ఒక కార్నివాల్స్కు పెట్టింది పేరుగా. మన తెలంగాణ సాంప్రదాయాలు, భారతదేశ సాంప్రదాయాలు గౌరవించే విధంగా, ప్రపంచ దేశాల్లో అందరినీ ఆహ్వానించే విధంగా, కరీంనగర్ నగరము అభ్రపరిచే విధంగా, ప్రజలు అభ్రపరిచంగా ఈ నగరాన్ని తీర్చిస్తుంది. సో ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు వేల కోట్ల రూపాయలు పెడుతుంది, వేల కోట్ల రూపాయలు తీసుకున్నది. ఇంకా కూడా ఇన్ఫినిటీ, ఈ నగరం ఎట్లా డెవలప్ అయినా, ఈ జిల్లా ఎంత డెవలప్ అయినా కూడా దానికి ఇన్ఫినిటీగా ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తున్నారు. కాబట్టి మా కరీంనగర్ జిల్లా పక్షాన ముఖ్యమంత్రికి మనస్ఫూర్తి ప్రతి తీసుకున్నాం. ఎక్కడ ఉన్న కరీంనగర్ ఎట్లా మారిపోయింది, 8-9 సంవత్సరాల క్రితం ఉన్న కరీంనగర్ ఎట్లా ఉండేది, రోడ్ల మీద గుంతలమైంది, ఉన్న రోడ్లలో సగం రోడ్లు నీటి, సగం రోడ్లు గుంతలు, ఓపెన్ డ్రైన్స్ చాలా అధ్వానంగా ఉన్నాయి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాలు 40-50 సంవత్సరాలు ఈ నగరం ఇట్లనే ఉండే, రోడ్లు లేక మట్టి రోడ్లు. 8 సంవత్సరాలు ఈ నగరం అబ్బురపరిచే ప్రజల అభివృద్ధి, ఈ నగరాన్ని తీర్చిద్దాం. మేమందరం కష్టపడ్డాం, ప్రభుత్వం కష్టపడ్డాం, నగర భావితరానికి ఒక గొప్ప గొప్ప నగరాన్ని అందించినాం. గతంలో మన ప్రజలు ఎంటర్టైన్మెంట్ చేయాలంటే డ్యామ్ కట్టుకొని వద్దాం, పోలీస్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు కరీంనగర్ ప్రజలకు ఒక ఆహ్లాదకర వాతావరణం అందిస్తారు. రానున్న సంవత్సరం కాలంలో పర్యాటకులు, ప్రపంచ స్థాయిలో ఉన్న పర్యాటకులందరూ కరీంనగర్ వైపు చూసే విధంగా మేము మొత్తంగా ప్రయత్నం చేసాం. ఇది మా డెవలప్మెంట్, మా కమిట్మెంట్. చాలా సందర్భం చెప్పాం, రాజకీయ నాయకులు పట్టించుకోము, మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. ప్రజలు ఏది ఆలోచిస్తే గదే చేస్తాం. ఈ నగరం అన్ని రంగాల సంతోషంగా ఉండాలి, శాంతి భద్రత బేసిగా ఉండాలి, నగర అభివృద్ధి ఉండాలి, భావితరానికి గొప్ప నగరం అందాలని మా తాపత్రయం. ఈ వార్తలు సమాప్తం. తెలుగు ప్రసారమై ఎలాంటి వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.